అక్రమమైన ఘోరమైన నీటి తరలింపును ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ఫోరంలలో దీన్ని అడ్డుకుంటూనే గత సంవత్సర కాలంగా చివరికి మొన్న చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గారితో అట్లానే ప్రభుత్వం నుండి కృష్ణా బోర్డుకు కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న స్టేను ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను నిలిపిజేయాలి అని చెప్పి ఉత్తరం రాయడం జరిగింది. దానికి 24/2/2021 నాడు స్టే ఆర్డర్ ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు. 24/2/2021 ఈ స్టే ఆర్డర్ని అమలు చేపియాలి అని చెప్పి అట్టనే అక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు పనులు, వాళ్ళు ఏమంటున్నారంటే మేము పనులు చేయట్లేదు, మేము ఓన్లీ సర్వే కోసమే అక్కడ ఉన్నాము, పనులు చేయట్లేదు అని గ్రీన్ ట్రిబ్యునల్కి అబద్ధం చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రాజెక్టులు జరుగుతున్న పనులు ఈ ఫోటోల్ని, ఇక్కడ అనేక వెహికల్స్, ఇక్కడ హాట్ మిక్ బ్యాచింగ్ మిక్సింగ్ ప్లాంట్, కాంక్రీట్ ప్లాంటు, ఈ కాంక్రీట్ కంకర మిషన్లు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోటోలు సాక్ష్యాలు ఆధారాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఉత్తరం రాపిస్తే నిన్ననే కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక అది వల్ల నాకు ఆ కాపీ దొరకలేదు, నిన్ననే వచ్చింది కాబట్టి ఆ కాపీ దొరకలేదు. కానీ పేపర్స్లో, అన్ని పేపర్స్లో రిపోర్ట్ అయింది. ఇది ఈనాడు పేపర్లో రిపోర్ట్ అయిన వార్త, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి, ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం. ఇది ఇవాళ పేపర్. దీంట్లో వాళ్ళు కంటెంట్ కూడా చాలా క్లియర్గా ఈ ఆదేశాల్లో ఇచ్చారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ సమర్పించి ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరపున సభ్యుడు హెచ్కే మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇగో ఇంత క్లారిటీగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలతో ఇవాళ వారికి ఆర్డర్ రావడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి, పనులను వెంటనే ఆపేయండి అని చెప్పి. కాబట్టి మరి ఇప్పుడు నిన్న మొన్న నేను మహబూబ్నగర్లో మాట్లాడిన తర్వాత చాలామంది రాయలసీమ చెందినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, చాలామంది నాయకులు నా మీద అడుగోలుగా మాట్లాడినారు. లేదు మా వాటాలని మేము తీసుకుంటున్నాం, మేము మాకు అనుమతులు ఉన్నాయి, మేము ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అని. మరి ఇప్పుడు ఏమంటారు? ఈ ఇవాళ నిన్ననే ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత కృష్ణా బోర్డు నుంచి ఆంధ్ర ప్రాంత నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం ఏంది? మీరు కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అండి అక్రమమైన ప్రాజెక్టే అని కదా, అందుకే కృష్ణా బోర్డు మీ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినట్టే కదా. సక్రమం ఏదైతే ఎందుకు కృష్ణా బోర్డు ఆపమని చెప్తుంది? మీకు అన్ని పర్మిషన్లు ఉంటే డిపిఆర్ని ప్రజెంట్ చేయమని ఎందుకు అడుగుతుంది? పర్మిషన్లు ఎప్పుడు వస్తాయి? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వివిధ సంస్థలకు నువ్వు ఇచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇస్తారు. అంటే డిపిఆర్ సబ్మిట్ చేయందే నువ్వు ప్రాజెక్టులు కట్టద్దు అని కృష్ణా బోర్డు చాలా క్లియర్గా ఇవాళ ఉత్తరం రాసిందంటే దాని అర్థం వాళ్ళు చేపడుతున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, కుడికాల్వ పనులకు ఎటువంటి అనుమతులు లేవు అని అర్థం. ఇప్పటికైనా దయచేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ప్రకారం, స్టే ఆదేశాల ప్రకారం వెంటనే మీరు కుడికాల్వ పనులను, విస్తరణ పనులను, రాయలసీమ ఎత్తిపోత పనులను ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.